ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగా మరి జరిగినటువంటి భారీ బహిరంగ సభను చూసి సహించలేక వాళ్ళు చేయనటువంటి మరి పనులు ప్రజలకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని అక్కస్తోటి అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి ఈ తెలంగాణ ప్రాంతం తమ యొక్క ఎస్టేట్గా భావించినటువంటి కేసీఆర్ కుటుంబము ఇష్టానుసారంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి ఫుల్ మెజార్టీతో పూర్తి స్థాయిలో 65 సంఖ్యతోటి అధికారంలోకి వస్తే పదే పదే కూలుస్తాం పేలుస్తాం ఎందుకయ్యే ఇంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా నిన్నటి భారీ బహిరంగ సభను మా పార్టీ కార్యకర్తల ఖర్చులు పార్టీ ఖర్చులతో సొంత ఖర్చులతో నిర్వహిస్తే ప్రజాధనాన్ని వాడుకున్నారని కేసీఆర్ కూతురు మాట్లాడుతూ ఉంది. ఆ అలవాటు మీకుంది. ప్రజాధనంతో కుక్కలకు షెడ్లు కట్టించేటువంటి అలవాటు మీకుంది. మీ సొంత ఆటల కోసం మరి కోట్ల కోట్లు బ్యాడ్మింటన్ల కోసం తగిలేసే సంస్కృతి మీకుంది. పేదలకు ఇల్లులు కట్టియాలంటే మీకు ఆ ధైర్యం రాలే, ఆ గుణం లేదు. కానీ ఈరోజు ఇంద్రవెల్లిలో ఆనాడు పోరాట స్ఫూర్తితో రేవంత్ రెడ్డి గారు పోరాట సమర శంకారం పూరించి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి అడుగు ఆ అనే అక్షరంలో అగ్రభాగాన ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో ఈ 10 ఏళ్ళు అత్యంత ఇంకా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డది. ఐటీడీఎల సమావేశాలు లేవు, ఐటీడీఎలకు నిధులు లేవు, అదేవిధంగా రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, భూములకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారు మరి 2 పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కడితే వాటిని పక్కదారి పట్టించారు. ఈ రోజు వచ్చి మరి కవిత గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు మీ మాయ మాటలు ఈ అక్కసు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మహిళలు అంటే ఇష్టం లేదు. మీకు తెలుసు కదా, మహిళల కోసం పెట్టినటువంటి ప్రత్యేక పథకము ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే కూడా సహించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అర్థం చేసుకోవాలి. సహించలేక ఆటో డ్రైవర్ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నాయని కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఆటోలను తగలబెట్టడు కూలగొట్టు విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ అధికారం పొందాలన్నటువంటి కుట్ర ఈ టీఆర్ఎస్కు పుట్టుకతో ఉన్నది. కాబట్టి ఇవాళ ఆడవాళ్ళందరూ స్వేచ్ఛగా ఖర్చు లేకుండా బస్సులలో ప్రయాణం చేస్తుంటే కూడా తట్టుకోలేక బయట ఏ ఆడవాళ్ళు కనపడద్దు, కేసీఆర్ కూతురే కనపడాలి. ఏదున్నా కూడా బతుకమ్మ అని ఆమె కనపడాలి, లేకుంటే ఇంకోటైనా ఇంకోటి రోజు ఏదో ఒకటి ఎత్తుకొని వస్తూ ఉంటుంది, ఆమె కనపడాలి. రాష్ట్రంలో వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట, ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు.